హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాళ మన వీడియోలో అయితే ఒక స్ట్రైట్నర్ అయితే చూద్దాం. నేను ఇదైతే ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాను. పేరు వచ్చేసి కీమై ఈ కంపెనీ అనమాట. నేను ముందు కూడా ఒక స్ట్రైట్నర్ కొన్నాను, అది నాకు బాగా వర్క్ చేసింది. కాకపోతే ఈ ప్లగ్ అనేది విరిగిపోయింది అనమాట. సో అందుకని చెప్పి నేను మళ్ళీ ఒకటి ఆర్డర్ పెట్టాను. సో ఇదనమాట, ఇది కూడా పొడవుగానే వచ్చింది, పర్లేదు. అంటే మరీ పొడవు ఏం లేదు, మీడియం లెంత్ అనమాట. సో ఇదనమాట. సో ఇప్పుడు ఇది ఎలా వర్క్ అవుతుందో లేదో చూద్దాం. మనకి ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు. ఇది 220 డిగ్రీ వరకు హీట్ అవుతుంది అనమాట. మనకి ఇక్కడ హీట్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంది. సో ఇప్పుడైతే మనం హీట్ ఎంత ఎక్కుతుందో చూద్దాం. నేను ప్లగ్లో అయితే చెక్కాను, ఇక్కడ మనకి హీట్ అడ్జస్ట్మెంట్ ఉంది. మీ హెయిర్ చాలా సిల్కీగా ఉంటే మీరు తక్కువ పెట్టుకోండి, ఒకవేళ చాలా కర్లీగా రఫ్గా ఉంటే మాత్రం ఫుల్గా పెట్టేసుకోండి 220 డిగ్రీస్. నేను ముందు సేమ్ కంపెనీ యూస్ చేశాను, కాకపోతే వేరేదనమాట. సో అది కూడా నేను మ్యాక్సిమం 220నే పెట్ చేసుకుంటాను. చూద్దాం ఇది ఎంత బాగా వర్క్ అవుతుందో. ఇదైతే నాకు 400 పడింది, 399 రూపీస్ అనమాట, 400 పడింది ఫ్లిప్కార్ట్లో. చూద్దాం హీట్ ఎక్కుతా ఉంది ఎక్కని. నేను పర్మనెంట్ హెయిర్ స్ట్రైట్నింగ్ వీడియో కూడా చేశాను రీసెంట్గా. సో అదైతే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెడతాను, చూసేయండి. ఇంకొకటి అండి, మీరు ఎప్పుడు కానీ స్ట్రైట్నింగ్ చేసేటప్పుడు అలోవెరా జెల్ కానీ లేకపోతే హీట్ ప్రొటెక్ట్ స్ప్రే వస్తుందన్నమాట, అది కానీ లేకపోతే సీరం కానీ ఏదైనా సరే అప్లై చేసుకున్న తర్వాతే హెయిర్ స్ట్రైట్నింగ్ అయితే చేసుకోండి. ఎందుకంటే హెయిర్ ఆ హీట్ వల్ల డ్యామేజ్ అవుతుందన్నమాట. సో అది డ్యామేజ్ కాకుండా ఉండడానికి కొద్దిగా మీరు ఇలా వేసుకొని హెయిర్కి అయితే అప్లై చేసేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల మనకి అలోవెరా జెల్ వేసుకోవడం బెస్ట్ సీరం కన్నా కూడా. ఇలా వేసుకోవడం వల్ల మన హెయిర్ అనేది హీట్కి డ్యామేజ్ కాకుండా ఉంటుందన్నమాట. సో హెయిర్ స్ట్రైట్నర్ అయితే హీట్ అయితే అయిపోయింది, ఎక్కేసింది అనమాట. సో మీరు స్ట్రైట్నింగ్ ఎప్పుడు చేసుకున్నా సరే ఫస్ట్ దువ్వేసుకొని చేసుకోండి, ఎందుకంటే చిక్కు ఉంటుంది కదా, సరిగ్గా రాదనమాట మీరు హెయిర్ స్ట్రైట్నింగ్ చేసేటప్పుడు. నేను ముందు కూడా సేమ్ కంపెనీ కొన్నాను, కాకపోతే అది నాకు బాగా వర్క్ చేసింది అనమాట. హీట్ అయితే ఎక్కేసింది. సో మీరు కొద్ది కొద్దిగా హెయిర్ తీసుకొని కూడా చేసుకోవచ్చు, లేకపోతే చూడండి హీట్ అయితే ఎక్కువ మనం పెట్టుకునే దాన్ని బట్టి హీట్ అయితే వస్తుంది. చూడండి మరి నేను ఎక్కువ సార్లు కూడా చేయలేదు, జస్ట్ ఒక 4 టైమ్స్ అలా చేశానన్నమాట. ఇది ఫైనల్ లుక్ అయితే. నేను సేమ్ మళ్ళీ అన్నానే మొత్తం అయితే చేసేసుకుంటాను. ఇంకొకటి, మనకి ఇది స్ట్రైట్నింగ్ చేసిన తర్వాత ఎక్కువసేపు ఉండదు, జస్ట్ 1 డే ఉంటుంది అంతే. అది కూడా మీరు హెయిర్ ఎక్కువ టచ్ చేస్తా వెట్ చేసేసారంటే పోతుంది, వెట్ చేయకుండా మీరు అలానే కానీ చేశారంటే పెట్టుకున్నారంటే 1 డే ఫుల్గా ఉంటుంది. మీరు తలస్నానం చేసే వరకు ఉంటుంది, కాకపోతే 1 డే మాత్రం మీరు చేసిన విధంగానే ఉంటుందన్నమాట.
మనం ఎక్కువ కాస్ట్ పెట్టి కొనుక్కుంటుంటాం కదా 4000 5000 వాటితో పోలిస్తే ఇది తక్కువ కాస్ట్ కి చీప్ అండ్ బెస్ట్ గా అయిపోతుంది ఎందుకంటే మనమేం రెగ్యులర్ గా చేసుకోం కాబట్టి ఎప్పుడైనా ఫంక్షన్స్ కి అలా చేసుకుంటాం కాబట్టి ఇదైతే బెస్ట్ కాకపోతే హీట్ ఎక్కిన తర్వాత మిక్స్ చేస్తేనే కరెక్ట్ గా వస్తుందన్నమాట మీరు కొద్దిసేపు అలా పెట్టేసి చేసేస్తే అంత ప్రాపర్ గా రాదు చూడండి ఇట్ సైడ్ అయితే నేను స్ట్రైట్నింగ్ చేశాను ఇట్ సైడ్ చేయలేదు ఇంకా పర్వాలేదు కొనుకోవచ్చు మీరు ఇలా సెక్షన్స్ సెక్షన్స్ గా తీసుకొని చేసుకున్నారు అనుకోండి బాగా స్ట్రైట్ గా వస్తుందన్నమాట మీరు అలానే చేసేశారు అనుకోండి అంత ప్రాపర్ గా కూడా రాదు ఇదన్నమాట ఫైనల్ లుక్ అయితే చూడండి కంపెనీ అయితే ఇది నేను జస్ట్ 400 రూపాయస్ స్పెండ్ చేశాను ఎందుకంటే మనము ఎక్కువ కాస్ట్ పెట్టుకున్నా కూడా ఇంకొక ఆప్షన్ ఏమంటే దానిలో హీట్ అడ్జస్ట్మెంట్ రాదన్నమాట ఒక్కొక్కసారి చేసుకునేటప్పుడు హెయిర్ కాలిపోతూ కూడా ఉంటుంది సో అలాంటిది లేకుండా ఇది హీట్ అడ్జస్ట్మెంట్ ఉంది కాబట్టి ఇదైతే నాకు బెస్ట్ అనిపిస్తుంది తక్కువ కాస్ట్ లోనే అయిపోయిందన్నమాట సో ఇంకేమంటే మామూలుగా కొంతమందికి సిల్కీ హెయిర్ ఉంటుంది కదా సో వాళ్ళు హీట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు సో ఇందులో అదొకటి ఉంది ఆప్షన్ అంతే మరీ ఎక్కువ స్ట్రైట్ ఏం రాలేదు కానీ ఓకే అనిపిస్తుంది వన్ డే ఉంటుంది కాబట్టి పర్లేదు ఎందుకంటే మనం తలస్నానం చేసే వరకు లైట్ గా అయితే ఉంటుంది మనం తలస్నానం చేసినామంటే పోతుందన్నమాట ఇంకొకటి ఏమంటే మీరు యూస్ చేసే ముందు ఏదైనా సిరప్ కానీ లేకపోతే హీట్ ప్రొటెక్ట్ స్ప్రే కానీ లేకపోతే అది కూడా లేకపోతే అలోవెరా జెల్ కానీ అప్లై చేసుకుని హీట్ మీరు ఐరన్ అయితే చేసుకోండి హెయిర్ లేకపోతే హెయిర్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది ఇంకొకటి ఏమంటే పర్మనెంట్ హెయిర్ స్ట్రైటింగ్ చేసుకోవడం వల్ల ఆ కెమికల్ వల్ల చాలా మందికి హెయిర్ ఫాల్ కూడా అవుతుంటుంది కదా సో హెయిర్ ఫాల్ కూడా కాకుండా మీకు కావాలనుకున్నప్పుడు ఇలా సింపుల్ గా మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు ఎందుకంటే దాన్ని చేసుకున్న తర్వాత చాలా మంది ఎందుకురా చేసుకున్నామా అని చాలా మంది ఫీల్ అవుతుంటారు ఎందుకంటే చాలా మందికి ఆ కెమికల్ వల్ల హెయిర్ ఫాల్ అయితే అవుతుంది సో అలాంటి పని లేకుండా మీకు కావాలనుకున్నప్పుడు ఇన్స్టెంట్ గా ఇలా మనం హెయిర్ స్ట్రైటనర్ అయితే చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం